నమస్కారం అండి. మనం ప్రతిరోజు కూడా శంకర వాంగ్మయంతోటి, ముఖపరిస్థితితోటి, ఇంకా ఇతరత్ర అనేకమైనటువంటి స్తోత్రాలతోటి, దుర్వాసక మహా అని చెప్పినటువంటి ఆర్య ద్విసిద్ధితోటి కలుస్తూనే ఉన్నాం. ఇవాళ ఏంటంటే ఒక కొత్త ప్రయోగం అన్నమాట ఇది. ఈ పాప లౌక్య ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుంది. సహజంగా ఈ వయసు పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే, ఫోన్తో కాలక్షేపం, ఆటలు, టీవీ, చెప్పిన మాట వినకపోవడం, ఇలాంటి లక్షణాలతో ఉంటూ ఉంటారు. కానీ దానికి విరుద్ధంగా ఈ పాప ఈ భగవంతుడి మీద శ్రద్ధ, ఏదైతే ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తున్నారో వాటిని అనుసరించడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తోంది. సరే, వాళ్ళ పెద్దవాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళ అమ్మమ్మగారు తాతగారు నా దగ్గరికి పాపని. అయితే ఈ అమ్మాయి గురించి శ్రద్ధగా నేను చెప్పడం కన్నా మీరు ఒకసారి ఆ అమ్మాయి మాటల్లో మీరందరూ కూడా వినండి. మా నీ పేరేంటి? లౌక్య. ఏం చదువుతున్నావు? 5వ తరగతి. 5వ తరగతి చదువుతుందట. మరి నీకు దేవుడు స్తోత్రాలు అవి ఎందుకు దీని మీద శ్రద్ధ ఏర్పడింది? ఇంట్లో ఏమన్నా చేస్తారా ఇవన్నీ? మా అమ్మగారు చేస్తారు, కొద్దిగా మా తాతయ్య గారు చేస్తారు. మీ అమ్మగారికి నాన్నగారికి ఇవన్నీ ఇష్టమేనా? వీటిలో చాలా చాలా ఇష్టం. చాలా చాలా అమ్మగారికి నాన్నగారికి ఇష్టం, తాతగారు అమ్మగారు చేసేవన్నీ కూడా ఆ పాప వాటిలన్నింటినీ అనుకరిస్తుంది అనమాట. అంటే ఇదేంటంటే కుటుంబ వ్యవస్థ యందు ఒక సఖ్యత ఉంటే వీటిని ఆదరణ జరుగుతుంది. నువ్వు తాతగారి దగ్గరికి వెళ్ళకు, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళకు, మామగారి దగ్గరికి వెళ్ళకు అని ఎప్పుడైతే పెద్దవాళ్ళు చెప్పారో అప్పుడు ఈ పిల్లలకి ఇటువంటి చేరిక కలగదు. ఇలా లేకుండా వాళ్ళని అనుకరించమని తల్లిదండ్రులు తాతయ్య చెప్పింది విను, నాయనమ్మ చెప్పింది విను, అమ్మమ్మ చెప్పింది విను అని ఆ పిల్లల్ని అనడం తోటి సహజంగా వాళ్ళకి కొంచెం అయ్యో మనం చెయ్యాలి అనేటటువంటి తవన బయలుదేరుతుంది. ఆ విధంగా ఇప్పుడు నువ్వైతే ఇప్పుడు తాతగారు అమ్మమ్మ గారి దగ్గర ఇవన్నీ నేర్చుకుంటున్నావు. నేర్చుకుని ఇంకా ఏం చేస్తున్నావు? నేర్చుకున్న జాలకు ఇంకా ఏమన్నా ఎవరికైనా నేర్పిస్తున్నావా? ఎట్లా నేర్పిస్తున్నావు? ఏంటి? మా ఇంటి దగ్గర పిల్లలు, మా పిన్ని వాళ్ళ బాబాయ్ వాళ్ళ కొడుకులు కూతుళ్ళు కూడా, అంటే నేను జూమ్ యాప్ లో నేను వాళ్ళకి నేర్పిస్తున్నాను. జూమ్ యాప్ లో నేర్పించేస్తున్నావు? అసలు ఈ జూమ్ యాప్ లోకి వెళ్ళాలని నీకు ఎలా తెలిసింది? తమరి ద్వారా నాకు తెలుసు. తమరి ద్వారా అంటే చూడండి ఎంత పెద్ద మాట. ఎలా చూస్తావు? నేను చెప్పడం ఎలా చూస్తావు? అంటే మా అమ్మమ్మ గారు రోజు మిమ్మల్ని చెప్తూ ఉంటే నాకు ఆలోచన వచ్చింది, నేను కూడా ఎందుకు మౌనంగా ఉండాలి అనేసి. తను కూడా ఎందుకు మౌనంగా ఉండాలి అని చెప్పి తను కూడా ఒక జూమ్ యాప్ ఓపెన్ చేసుకుని దాంట్లో పిల్లల్ని అందరినీ తయారు చేసి వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టింట. ఇప్పుడు ఏమేం చెప్పావా పిల్లలకి నువ్వు? ప్రార్థన శ్లోకాలు, లింగాస్తకం మొదలు పెడుతున్నావు. అంటే నేను తెలుగు మాటలు మాట్లాడమన్నాను, అందుకని జాగ్రత్తగా తెలుగు మాటలు మాట్లాడుతుంది అనమాట. అయితే ఇప్పుడు నీకు ఇవన్నీ, నీకు స్కూల్లో అంతా ఇంగ్లీష్ మీడియం కదా, మరి నువ్వు ఎలా ఈ తెలుగుని చదవగలుగుతున్నావు? అంటే రోజు కూడా మా కింద ఒక తెలుగు ఉపాధ్యాయులు ఉన్నారు, వెళ్ళి తెలుగు నేర్చుకుంటున్నావు. తెలుగు నేర్చుకొని అమ్మమ్మ దగ్గర చెప్తున్నావు? సరే, అయితే బాగానే ఉంది. అమ్మమ్మ దగ్గర ఈ విధంగా తెలుగు నేర్చుకున్నావు. మరి నీకు ప్రింట్అవుట్స్ అవి ఎవరు తెచ్చిస్తారు? మా నాన్నగారు దీనికి సహాయం చేస్తూ ఉంటారు. మీ నాన్నగారు ఇవన్నీ నువ్వు మరి స్కూల్లో చదివే చదువు కూడా నువ్వు మంచి మార్కులే వస్తాయా? నీకు బాగా చదువుతావా? బాగా చదువుతావు. ఇవన్నీ చేస్తున్నావు కదా అని దాన్ని వదిలిపెట్టే ఎట్లా? అసలు వదిలిపెట్టట్లేదు. అవన్నీ కూడా చేస్తావు. మళ్ళీ ఇంట్లో అందరితోటి యాక్టివ్ గా కూడా ఉంటావు, అందరితోటి సరదాగా కబుర్లు చెప్పడం, బయటికి వెళ్ళడం, ఇవన్నీ ఇష్టమేనా నీకు? అన్ని ఇష్టం, అవన్నీ వెళ్తూ ఉంటావు. అయితే ఇప్పటి వరకు మెయిన్ చెప్పుకున్న దాంట్లో నువ్వేం నేర్చుకున్నావు? సౌందర్య లహరి. దాని తర్వాత ముందు ముందుగా అమ్మమ్మ మహాలక్ష్మి అష్టకం, లింగాష్టకం, లలిత కూడా నేర్పించింది. అంటే ఇప్పుడు ఇవన్నీ నేర్పడానికి ఒక గురువులు ఉంటారు కదా మేమందరం నేర్చుకోవడానికి, ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి మనకి ఇవన్నీ అందాయని నీ అభిప్రాయం? ఆదిశంకరాచార్య. ఎప్పుడైనా వారి ఫోటో చూసావా? చాలాసార్లు చూసాను. చూసావు? అయితే నువ్వు ఇంకా ఆదిశంకరాచార్య వారు ఇంకేమేమి నేర్పించారు, ఎలా నేర్పించారు, ఇవన్నీ కూడా ఇంకా పెద్ద అయ్యాక తెలుసుకోవాలి. అయితే నీకు ఒకళ్ళకి చెప్పడం అంటే నీకు చాలా ఇష్టం అనమాట. చాలా చాలా ఇష్టం. చాలా చాలా ఇష్టం.
ఓ అయితే చాలా మంచిది. ఒక్కటి ఏదైనా సౌందర్య లహరిలో శ్లోకం చెప్పగలుగుతావా? మొట్టమొదటి శ్లోకం చెప్పండి. చెప్పు చెప్పు. శివశక్త్యాయుక్తో యది భవతి శతః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుచలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కతమ కృత పుణ్యః ప్రభవతి. చాలా బాగా చెప్పావు, చాలా బాగుంది, చక్కగా చెప్పావు. ఇలాగే నువ్వు నేర్చుకో చక్కగా, నా వారానికి ఒక రెండు శ్లోకాలు నేర్చుకో చాలు, ఎక్కువ అక్కర్లేదు. నేర్చుకుని నువ్వు నేర్చుకున్నవి ఎవరికైనా నేర్పడం వల్ల నీకు ఇంకా బాగా వస్తుంది. గ్రహించావు నువ్వు ఆ విషయం? నువ్వు నేర్చుకున్న దానికన్నా ఎవరికైనా చెప్పడం వల్ల మనం ఏమవుతుందంటే ఇంకా ఎక్కువసారి రిపీట్ చేసి చదివిస్తాం కదా వాళ్ళ చేత, మనకు కూడా బాగా వచ్చేస్తుంది. అర్థమైందా? చాలా సంతోషం. నువ్వు ఎప్పటికీ ఇలాగే అన్నీ నేర్చుకోవాలి, దీంతో పాటు బాగా చదువుకోవాలి. నిన్ను చూసి చాలా మంది నేను ఇలా ఉండాలి, ఈ పాపలాగా ఉండాలి అని అనుకోవాలి. తెలిసిందా? ఎప్పుడు పెద్దవాళ్ళ మాట వినాలి. ఒక ప్రార్థనా శ్లోకం ఏం చెప్తావు? శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్ను ప్రశాంతయే అగజానన పద్మాకం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. బా చెప్ప ప్రార్థనా శ్లోకాలు. నువ్వు మీ నాన్నగారి పేరేంటి? మీ అమ్మగారి పేరు? మా నాన్నగారి పేరు గాదుగోని శంకర్. శంకర్. మీ అమ్మగారి పేరు? గాదుగోని స్వాతి. స్వాతి. అయితే అమ్మమ్మ గారి పేరేంటి? గురజాల జాహ్నవి. జాహ్నవి. తాతగారి పేరేంటి? గురజాల దయానంద స్వామి. మరి ఇప్పుడు నువ్వు మీ అక్కడ మీ నాన్నగారు నాన్నగారి దగ్గర కూడా కొన్ని తెలుసుకున్నాను అన్నావు కదా, ఆ తాతగారు అమ్మమ్మ నాన్నమ్మ గారి పేరేంటి? గాదుగోని లక్ష్మీనారాయణ గారు. మరి నాయనమ్మ గారి పేరేంటి? పుష్పలత. పుష్పలత. పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా ఇట్లాగే అనుకరించాలి, పెద్దవాళ్ళు చెప్పినవి వినాలి, ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.